హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ అర్చలు. ఈరోజు మన వీడియోలో అన్ని రకాల టిఫిన్స్కి బాగుండే రెండు రకాల చట్నీలు చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేరుశనగుల చట్నీ, కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను. టిఫిన్ ఎలా ఉన్నా సరే పర్వాలేదు, చట్నీ బాగుందనుకోండి కాస్త ఇష్టంగా తినాలి అనిపిస్తుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా కొబ్బరి చట్నీ చూద్దాము. కొబ్బరి చట్నీకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 7 కాయలు తీసుకున్నానండి. ఏ చట్నీ అయినా సరే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని ఇలా వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ముక్కల్లా తుంచి వేసుకోవాలి, కాయల పలంగా వేస్తే పేలుతాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, 1/2 కప్పు కొబ్బరి ముక్కలకి 1/2 కప్పు వేపుడు శనగపప్పు తీసుకోవాలి. గుళ్ళ శనగపప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు అది. రెండు సమానంగా తీసుకుంటే చట్నీ బాగుంటుంది. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు చాలా కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుంది, పుల్లగా ఉంటే బాగుండదు. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి చట్నీకి పెద్ద పని ఉండదండి, పచ్చిమిర్చి మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది, మిగతావేమీ కూడా వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. కొబ్బరి చట్నీ తయారైంది. మీరు కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర వేసింది ఒక రుచి ఉంటుందండి, వేయనిది ఒక రుచి ఉంటుంది. ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. కొత్తిమీర వేసాక ఎక్కువ మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు, ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా ఆకాకులాగా కనిపిస్తుంది. ఇంతేనండి, కొబ్బరి చట్నీ తయారైంది. అలాగే చట్నీలు గట్టిగా ఉండేదానికంటే కూడా కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది, నీళ్ళల్లా చూసి కలుపుకోవచ్చు. ఇంకొక చట్నీ కూడా చేసాక రెండిట్లకి కలిపి ఒకేసారి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు వేరుశనగుల చట్నీ చూపిస్తున్నానండి. వేరుశనగుల చట్నీకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు తీసుకున్నాను. ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 4 కాయలు తీసుకున్నాను. ఈ చట్నీకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. వేరుశనగుల చట్నీకి కూడా అచ్చంగా పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవచ్చు, అలాగే కొంచెం కొబ్బరి కూడా వేసి చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఈ విధంగా ఇంకొంచెం బాగుంటుంది. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో వేరుశనగుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేరుశనగుళ్ళు నేను 1/4 కప్పు తీసుకున్నానండి, ఇది కూడా క్వాంటిటీ మనకి ఎక్కువే అవుతుంది. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. సరిగ్గా వేగలేదనుకోండి చట్నీ అంత రుచిగా ఉండదు. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. నేను పెద్ద టమాటో ఒకటి తీసుకున్నాను. టమాటో ముక్కలు ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటో వేయడం వల్ల ఈ చట్నీ రంగు బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి, చల్లారాక మిక్సీ పట్టుకోవచ్చు. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చట్నీకి ఉప్పు ఎక్కువ పట్టదు చూసి వేసుకోవాలి, చాలా కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే మేము ఇలా టిఫిన్స్ చట్నీలకి వెల్లుల్లి వేయమండి, వెల్లుల్లి వేస్తే అంత బాగుండదు, తినేటప్పుడు కూడా తేనుపులు వచ్చినట్టు ఉంటాయి. ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంతేనండి వేరుశనగుల చట్నీ తయారైంది. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కూడా కాస్త నీళ్లు పోసుకొని పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండు చట్నీలకి కలిపి ఒకేసారి పోపు పెట్టుకుందాం. వీటికి పోపు పెట్టుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి, ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా పోపు పెట్టుకోవచ్చు. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి.
నూనె వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఎనిమిర్చి. ఎనిమిర్చి చిన్నవి కాబట్టి కాయల పలంగా వేసేస్తున్నానండి, లేదా మీరు ముక్కల్లాగైనా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇంకేమీ అవసరం ఉండదు, ఈ మూడు సరిపోతాయి. ఇవేళ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో వేసి కలుపుకోవాలి. అలాగే మనకి చట్నీలు ఎక్కువసేపు నిల్వ ఉండవు, ఒక పూట మాత్రమే ఉంటాయి. ఎండ ఎక్కువ ఉందనుకోండి, ఒక పూట కూడా ఉండదు, త్వరగా పాడవుతాయి. మీకు అంతగా చట్నీ మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా రెండు రకాల చట్నీలు తయారు చేసుకున్నాం. ఇడ్లీ కుర్మా చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడ్డానికి సాంబార్లా ఉంది కదండి, కానీ కాదు, ఇది ఇడ్లీకి ప్రత్యేకంగా చేసే కుర్మా. ఇడ్లీ అంటే మనం ఎక్కువగా చట్నీతో కానీ సాంబార్తో కానీ కారపొడితో కానీ తింటూ ఉంటాం కదండి, కానీ ఇలా ఒకసారి కుర్మా కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ కుర్మాకి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పావు స్పూన్ సోంపు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక కాయ తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ఇలా లైట్గా వేగింది కదా, ఇలా వేగాక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా చిన్న అల్లం ముక్క, నాలుగు వెల్లుల్లి రేకలైనా వేసుకోవచ్చు. ఇది ఇలా బాగా వేగాక చిన్న కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను కొబ్బరి చెక్క ఒకటి తీసుకున్నాను. అలాగే 10 జీడిపప్పులు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక్క 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే నేను కొబ్బరిని మిక్సీలో పట్టుకున్నానండి, మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, లేదా తురుమైనా తీసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి, మరీ లూజ్ అవ్వకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది. కుర్మాకి అసలైనది ఇదేనండి. ఇప్పుడు కుర్మా చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. టమాటో ముక్కలు ప్యూరీలా వేసేదానికంటే కూడా ఇలా ముక్కలుగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మనకి కుర్మా తినేటప్పుడు ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా. ఇలా మగ్గాక కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, అర స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇది మనకి స్పైసీగా ఉండదండి, కారం ఇవన్నీ కూడా తక్కువే వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అదంతా వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసి కలిపి వేసుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పెద్ద టైం పట్టదండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, నూనె పైకి తేలింది అంటే మగ్గినట్టే, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసుల వరకు వేసుకున్నానండి. అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేసేసుకోకూడదు. అలాగే పావు స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. గరం మసాలా కూడా ఎక్కువ పట్టదండి, అది కూడా ఫ్లేవర్ కోసమే కాబట్టి చాలా కొంచెం వేసుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉండాలి, ఎందుకంటే చల్లారేక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఇడ్లీ కుర్మా తయారైంది. చాలా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇడ్లీతో పాటు దోశ, సెట్ దోశ ఇలాంటి వాటికి కూడా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చట్నీ, సాంబార్, కారపొడి ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదండి. ఒకసారి కుర్మా ట్రై చేసి చూడండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. నిలవ అల్లం పచ్చడి చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది,
చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. ఈ విధంగా ఈ కొలతలతో సార్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మొదటిసారి చేసినా కూడా నిలవాళ్ళ పచ్చడికి అల్లాన్ని బాగా కడిగి తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ గిన్నెతో అరగిన్నె అల్లం ముక్కలు తీసుకున్నాను. మీరు ఏ గిన్నెతో అయినా తీసుకోవచ్చండి, పెద్ద గిన్నె అయినా చిన్న గిన్నె అయినా కొలతలన్నీ ఇవే. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. అరగిన్నె అల్లానికి అరగిన్నె చింతపండు తీసుకోవాలి. నొక్కు పెట్టకూడదు చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇంచుమించు ఇది ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది. అల్లం చింతపండు రెండు సమానంగా ఉండాలి. ఇందులో గింజలు పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ముందుగా పోపు పెట్టేసుకుందాం, ఈ లోపల చల్లారుతుంది. అరగిన్నె అల్లం అరగిన్నె చింతపండుకి 1/4 గిన్నె వేరుశనగ నూనె తీసుకోవాలి. నెల పచ్చడి కాబట్టి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడి అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎనిమిచ్చి ముక్కలు, ఎనిమిచ్చి 6 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. మేము నిలవాళ్ళ పచ్చడికి వెల్లుల్లి వేయమండి. ఒకవేళ వెల్లుల్లి కావాలి అనుకుంటే కచ్చా పచ్చాక దంచైనా వేసుకోవచ్చు. వెల్లుల్లికి బదులుగా ఇంగు వేస్తాము. చూడండి, పోపిల బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇంకొక పాన్ పెట్టి మళ్ళీ నూనె వేసుకోవాలి. ఇది కూడా వేరుశనగ నూనెనండి. నూనె వేడి అయ్యాక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చడికి ధనియాలు జీలకర్ర వేయడం వల్ల చాలా బాగుంటుంది. మిగతా ఊరగాయల్లాగా మెంతిపిండి, ఆవుపిండి ఇవి వేయరు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అల్లం వేగడానికి కాస్త టైం పడుతుంది. మామూలుగా ఈ నిలవాళ్ళ పచ్చడి చేయాలి అంటే అల్లం, చింతపండు ఇవన్నీ కూడా ఎండ్లో పెడతారు. కాకపోతే అవేమీ అవసరం లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, అల్లం ఇలా బాగా వేగింది కదా. ఈ విధంగా ఉండాలి, కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో చింతపండు వేసి ఉడికించుకోవాలి. నూనె తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇలా చింతపండు వేసి అదే కప్పుతో కప్పున్నర నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు, త్వరగానే ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడిపోయింది కదా. ఈ విధంగా ఉడకాలి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, అల్లం ఉన్నాయి కదా, అవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు అంతా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇందులో నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. రోల్ ఉండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము. బెల్లం పాకం కోసం 1/2 కప్పు అల్లం, 1/2 కప్పు చింతపండుకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసుకొని పాకం రానివ్వాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. అల్లం పచ్చడికి తీపి కాస్త ఎక్కువే పడుతుంది, తక్కువ వేసుకుంటే అంత బాగుండదు. దీనికి ముదురు పాకం, ఉండపాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. చూడండి, బెల్లం ఇలా బాగా కరిగింది కదా. ఒకవేళ గడ్డి, ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసుకోవచ్చు. ఇది ఇలా చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా కొంచెం దగ్గర పడినట్టు అయితే సరిపోతుందండి. ఇది మరీ చిక్కగా అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పాకం ఇలా వేడిగా ఉండగానే పచ్చడి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, చింతపండు ఇదంతా ఉంది కదా, అది వేసుకోవాలి. అలాగే నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. అరకప్పు అల్లం, అరకప్పు చింతపండుకి అదే కప్పుతో అరకప్పు కారం వేసుకోవాలి. 1/4 కప్పుకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. 1/4 స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి. మీకు ఉప్పు, కారం, తీపి అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి, ఇంకేది కూడా పట్టదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పోపు మొత్తం వేసి కలుపుకోవాలి. మనకి అల్లం పచ్చడి ఏ టిఫిన్స్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంతమంది పెరుగన్నంలో కూడా నంచుకుంటారండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి నిల్వ అల్లం పచ్చడి తయారైంది. ఇది ఏదైనా గ్లాస్ సీసాలో కానీ జాడీలో కానీ తీసుకోవాలి. ఇది 5-6 నెలల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది, ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. టిఫిన్స్లోకి తినేటప్పుడు పచ్చడి ఇలా గట్టిగా ఉంటే బాగుండదండి, కొంచెం నీళ్లు కలుపుకోవాలి, పల్చిగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకొని నీళ్లు కలిపి వేసుకోవాలి. ఇలా తింటేనే రుచిగా ఉంటుంది. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.